పవన్ కళ్యాణ్ గారికి వేస్తానన్న ఓటు. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ధైర్యం అన్న, పరిపాలన బాగుండిద్ది, అందరికీ ఒకే రకంగా వచ్చిద్ది. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకళ్ళకే ఒకలాగా చూసి మరి రోడ్డు సైడ్ ఉండేవాళ్ళు కానీ ఏదైనా సరే డబ్బు వేస్ట్ చేయడం వేస్ట్ కదా. రూపాయి కూడా తీయడు ఓటుకి, ఓటు వేయిస్తున్నారు. అది అవునన్న ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు స్కాలర్షిప్ పడింది కదా, ఇప్పుడు అదే స్కాలర్షిప్ మాకు అమ్మ ఒడి రూపంలో వస్తుంది. తెలుసు అన్న, అరెస్ట్ గురించి అయితే మాకేం తెలియదు కానీ ఇప్పుడు కావాలనే చేశారన్న. ఒకప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన కూడా గట్టిగా ఇచ్చాడు. మరి రాజకీయంలో ఉండే ఆ మాత్రం చేయకపోతే అలాగా. అది మనం చెప్పలేం కన్న. పవన్ కళ్యాణ్ నుంచి ఉండే మటుకి మేము ఓటు వేస్తాం. బాగానే ఉందమ్మా, పర్లేదు. అంటే మామూలుగా అమ్మ ఒడి మామూలుగా కాలేజ్ ఫీజు అవి కొంచెం వేస్తున్నారు, బాగానే ఉంది. స్టూడెంట్స్కి అయితే పర్లేదు, ఇంకా రాజకీయంగా అయితే మనకి తెలియదు. అంతే పవన్ కళ్యాణ్ గారు అంటే రావాలన్న, పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ రావాలి అదే కోరుకుంటున్నాం మేము అందరం. మా ఓటైతే పవన్ కళ్యాణ్కి ఈసారి. పవన్ కళ్యాణ్ ఎందుకంటే మామూలుగా అవునన్న, కొంచెం మాకు పవన్ కళ్యాణ్ కొంచెం అభివృద్ధి వచ్చిద్దని, ఎలా ఎలా ఇప్పుడు ఉన్న కాకుండా కొంచెం అభివృద్ధి పెరిగిద్దని. తెలుసండి, అది కావాలని చేశారు అనుకుంటున్నాను నేను. చేశారు చంద్రబాబు నెక్స్ట్ సీఎం అయితే చంద్రబాబే అన్న, అది కన్ఫర్మ్. చంద్రబాబే రావాలి. చంద్రబాబు వస్తే ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు వస్తాడు. అంటే ఓన్లీ స్టూడెంట్స్ పరంగా అన్న, ఓన్లీ అంటే ఓన్లీ మన కాలేజీకి మామూలుగా ఫీజు వేస్తున్నారు కాబట్టి దాని పరంగా కానీ మిగతా విషయంలో అయితే ఏం లేదు. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా, ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే. ముందు కంటే పెరిగిన మరింత హీట్, రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్, ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు? సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళుతుంది మీ హిట్ టీవీ. త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్.